అమరావతిలో 5 గంటలకు పైగా జరిగిన ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పొత్తులపై హాట్ గా చర్చ జరిగింది. పొత్తులపై అభిప్రాయ సేకరణ చేశారు. పొత్తులు లేకుండా పోటీ చేయగలమా అనే అంశంపై అభిప్రాయాలు సేకరించారు. పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయేమో గాని సీట్లు రావని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలన్న నేతలు టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానానికి వదిలేయాలన్నారు. ఏ సీట్లలో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపై కూడా చర్చించారు. ఏపీలో అమిత్ షా పర్యటనకు ముందే పొత్తులపై ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు ఏపీ బీజేపీ నేతలు. అయితే పొత్తులపై ఏపీ బీజేపీ నేతలది మాట్లాడే స్థాయి కాదన్నారు కొందరు లీడర్లు. పొత్తులపై బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు పలువురు నేతలు. జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ నేత సతీకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పొత్తు కావాలంటే పవన్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలని అన్నారాయన. తమతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు తమ పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని చెప్పారు. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తుపై లోకేష్ తో పవన్ మాట్లాడించాల్సి ఉండాల్సిందంటున్న సతీకుమార్ తో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. కీలకమైన కామెంట్ చేశారు. మనతో సత్యకుమార్ అన్నారు సార్, చెప్పండి, మీరు పొత్తులు పెట్టుకోవాలి అనుకుంటే మాతో పొత్తులు పెట్టుకోవాలనుకున్న పార్టీలు మమ్మల్ని మా అధిష్టానాన్ని సంప్రదించాలి కదా అంటున్నారు. సో ఇది ఇన్విటేషనా లేకపోతే కండిషనా? ఇది కండిషన్గా ఇన్విటేషన్గా రెండుగా చూడడం అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పా. నా వైపు నుంచి నా అంతకు నేనే మాట్లాడి ఇదైతే ఇదైతే ఇదంటే సరే, పొత్తులు ఏమవుతున్నాయంటే పొత్తులు మమ్మల్ని ఒక్కరిని అడిగితే సరిపోదు కదా, మిగతా పార్టీలు కూడా అడగాలి కదా అని నేను మీడియానే అన్నాను. కాబట్టి అది కండిషను కాదు, ఇన్విటేషను కాదు. అయితే ఇవాళ మా దృష్టి మాత్రం ఇంకా సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, పక్క రాష్ట్రాల్లో సాధిస్తున్న విజయాల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకెళ్లడం, అయితే మేము చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని మిగతా రాష్ట్రాల్లో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మేము ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నాం. దాని మీద కూడా చర్చ జరిగింది. దాని గురించి తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా అన్ని వర్గాల్లో చేయాలా, చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలని వాళ్ళకి చేరుతున్న వైనాన్ని తెలియజెప్పాలా, వికసిత సంకల్ప భారత సందర్భంగా కొంతమందికి తెలుస్తోంది, ఇంకొంచెం ఎలా తీసుకెళ్లాలనే విషయం మీద చర్చ జరిగింది. ఈ ఫాల్స్ నేరేటివ్ ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద జరుగుతుందో దాన్ని కూడా ఏ రకంగా తిప్పికొట్టాలనే విషయం కూడా చర్చ విస్తృతమైంది. పొత్తుల మీద కూడా చర్చ జరిగింది. దాని మీద ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో అంతా దాని మీదే దృష్టి ఉంది. కానీ అది మా అజెండాలో అదొక అంశం, అనేక అంశాల్లో అదొక అంశం. దాని మీద కూడా చర్చ జరిగింది సార్. అంటే 2024లో పొత్తులకు సంబంధించి మళ్ళీ 2014 కాంబినేషన్ ఉంటుంది అనే చర్చ విపరీతంగా జరగడం వల్లే సో ఈ చర్చంతా జరుగుతున్న పరిస్థితి. మీరు పొత్తులకి టీడీపీతో పొత్తులకు వెళ్ళడానికి క్లియర్గా క్లారిటీగా ఉన్నారా లేదా, మీరు సుముఖంగా ఉన్నారా లేరా అన్న చర్చ మీద మొత్తం ఈ ఎపిసోడ్ అంతా నడుస్తున్న పరిస్థితి. నేను సుముఖంగా ఉన్నానా లేదా అనేది నేనంటే నేను పార్టీకి ప్రతినిధిగానే నేను మాట్లాడుతున్నా. నేననేది భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉందా లేదా అనేది కాదు కదా, రెండు వైపుల నుంచి ఉండాలి కదా అంటున్నాను. రెండు వైపుల నుంచి సుముఖత ఉన్నారో మీరు ఇదే ప్రశ్న నన్ను అడిగిన ప్రశ్నని ఆ పార్టీని కూడా అడిగి మీరు సుముఖంగా ఉన్నారని చెప్తే మధ్యవర్తిత్వం వహిస్తే అంటే మేము మధ్యవర్తిత్వం వహించగలం, కానీ జనసేన పార్టీ అధినాయకత్వం మధ్యవర్తిత్వం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వబోను అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? పవన్ కళ్యాణ్ గారి మాటలతో నేను 100% ఏకీభవిస్తా. ఏది ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రజాకంటక జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలా, ఆయన అవినీతి సొమ్మును కక్కిచ్చాలనే విషయంలో నేను 100% పవన్ కళ్యాణ్ గారితో ఏకీభవిస్తా. మేము ఈ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి అదే మాట మీద ఉన్నాం, అదే మాట మీద ఉంటాం కూడా. అయితే దాని గురించి ఏ రకంగా ఉండాలి, కలిసి వెళ్ళాలా లేదా అనే విషయాల్లో ఓటు చీలనివ్వను అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, కానీ రెండో వైపు నుంచి కూడా ప్రతిపాదన రావాలి కదా. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. తర్వాత విషయాల తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది మా స్థాయిలో జరిగేది కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్పష్టంగా, నేను ఢిల్లీకి వెళ్తున్నాను, మాట్లాడతాను అని. అంటే ఇప్పటికే 1-2 సార్లు కొంత లాబింగ్ చేసిన పరిస్థితి, రెండు పార్టీలని టీడీపీని బీజేపీని కలిపే ప్రయత్నం ఆయన వైపు నుంచి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అది ఆయన వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు నాకు తెలియదు. వారు మాట్లాడుతున్నది మా జాతీయ నాయకత్వంతో, జాతీయ నాయకత్వం ఆ విషయాలన్నీ మాతో షేర్ చేసుకోదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పే విషయం. సో మొత్తం మీద ఈ పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ ఇవ్వాల్సింది బీజేపీ అధినాయకత్వం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరొక వైపు చూస్తూ ఉంటే ఈ వ్యవహారానికి సంబంధించి, పొత్తుల అంశానికి సంబంధించి తమ వైపు నుంచి కాకుండా తమతో పొత్తులు కోరుకుంటున్న పార్టీలు ఏదైతే ఉంటాయో వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా సత్యకుమార్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్.